ప్రసన్న శాస్త్రి గారు జరిగిన పరిస్థితి తెలుసు మీకు అమరావతి జేసీ గౌరవ అధ్యక్షులుగా కూడా ఉన్నారు మీరు అఖిల భారత హిందూ మహాసభ నేషనల్ జనరల్ సెక్రటరీగా బట్ అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలుసు భూములకు సంబంధించి అసైన్డ్ భూములు అమ్ముకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పించారనేది వాళ్ళ తర్వాత దాన్ని వేరే వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళకి ప్లాట్ చేశారు ఎట్లా చేస్తారు ఏంటి ఆ చర్చ జరుగుతుంది సరే నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇందరూ కూడా రియాక్ట్ అయ్యారు మీరు కూడా అంతకు మించి దళితులకి గతంలో ఇచ్చిన భూముల్ని లాక్కొని నాన్ దళితులకు కూడా మీరు పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేశారు మన చాలాసార్లు గొడవలు కూడా అయినాయి కాబట్టి మీరు కూడా అమలు చేస్తున్నది అదే కదా మేము దళిత రైతులు కూడా అమ్ముకునే హక్కు కల్పించి వాళ్ళకు ఒక న్యాయం చేశాం వాళ్ళు కూడా లబ్ధి పొందేలాగా ఆర్థిక పరంగా వాళ్ళకు కొంచెం ఊతమిచ్చేలాగా మేము నిర్ణయం తీసుకున్నామనే మాట చెప్తా ఉన్నారు సరే గతంలో రాజశేఖర రెడ్డి గారు ల్యాండ్స్ అన్నీ కూడా చర్చకు వచ్చినాయి బట్ ఇప్పుడు సరే ఆ ఇష్యూ కాదనుకున్న నరసింహరావు గారు ఇందా ప్రస్తావించిన అంశాలు ప్రధానంగా ఉన్నాయి కక్ష సాధిస్తున్నారు మా మీద కక్ష సాధిస్తున్నారు అని అంటాం కాదు దీన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంలో రాజకీయ పార్టీలన్నీ కూడా సమాయత్తం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేది శాస్త్రి గారు అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఒక విధానంగా వాళ్ళకి ఏంటంటే చెప్తుంది ఏంటంటే మేము కక్ష సాధించట్లేదు లేకపోతే మేము తెలుగుదేశం పార్టీని వాళ్ళు తెలుగుదేశం పార్టీని అడ్రస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడుని అడ్రస్ చేస్తున్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఓట్లు వేయలేదు వాళ్ళకి వాళ్ళకి ఓట్లు వేసింది ప్రజలు మీరు సంక్షేమ పథకాల మీద అప్పులు ఎంత దారుణమైన అప్పులు చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే చేత కాక అసలు గవర్నెన్స్ అనేది నేరేషన్ తెలియక 692 మంది చీఫ్ మినిస్టర్లు పనిచేశారు ఈ భారతదేశంలో 692 మంది ఆ 692 మంది చీఫ్ మినిస్టర్లో ఒక్క చీఫ్ మినిస్టర్ మీద కూడా ఇలాంటి విధానపరమైన నిర్ణయం మీద కేసు పెట్టిన దాఖలాలు అయితే లేవు నాకు తెలిసి గుండూరావు అని కర్ణాటకలో గుండూరావు అని ఒక ఆయన మీద బన్సీలాల్ అని చెప్పి హర్యానాలో ఒక ఆయన మీద కేసు పెట్టడానికి ప్రయత్నం చేశారు తర్వాత చాలా ఇబ్బందులకు గురయ్యారు ఎందుకంటే హైకోర్టు మానిటర్ సిబిఐ ఎంక్వైరీ చేశారు అది రివర్స్ కేసు పెట్టాడు ఆయన బన్సీలాల్ ఏంటంటే ఈ కేసు ఎవరైతే పెట్టారు ఏజెన్సీ ఏదైతే పెట్టిందో ఆ ఏజెన్సీ మీద కేసు పెట్టాడు ఆయన మొత్తం అందరూ లోపలికి వెళ్ళవలసి వచ్చి ముగ్గురు ఆ ఏజెన్సీ ముగ్గురిని లోపలేసేసారు ఆ సిఐడి చీఫ్ని అందరినీ లోపలేసేసారు తప్పుగా పెట్టారు అసలు దెర్ విల్ బి అ డ్యూ డెలిజెన్స్ లీగల్ డ్యూ డెలిజెన్స్ అనేది ఉంటుంది అసలు ఏ రకంగా డ్యూ డెలిజెన్స్ చేసి ఒక అపోజిషన్ లీడర్ మీద అపోజిషన్ లీడర్ ఈజ్ అ క్యాబినెట్ ర్యాంక్ ఆ క్యాబినెట్ ర్యాంక్ లో డెమోక్రసీలో ఒక విధానం ఉంది ఆయన ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ అ సిటిజన్ ఆ సిటిజన్ గా ఆయన ట్రీట్ చేస్తే ఆయన మీద కేసులు పెట్టాలని మీరు అనుకున్నప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఆయన క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఉండి అపోజిషన్ పార్టీ లీడర్ అంటే ఏ రకమైన ఫేస్ మీకు దగ్గర ఎవిడెన్స్ ఉందని అదేంటది విధానపరమైన నిర్ణయం ఓ టైంలో రాజశేఖర రెడ్డి గారు రోజయ్య గారిని పక్కన పిలిచి రోజయ్య గారు క్యాబినెట్ వెళ్తుంటే ఆయన క్యాబినెట్ నుంచి పక్కకి వెళ్ళిపోయి రోజయ్య గారు చూస్తాడు నా విషయం దగ్గర వచ్చాడు అసలు మీ విషయాలు క్యాబినెట్ దగ్గర తీసుకెళ్ళడానికి మీకు ఎవడు ఇచ్చిన హక్కు మీ విషయాలు మీరు క్యాబినెట్ లో తీసుకునే హక్కు అధికారాలు మీకెక్కడ ఇచ్చాడు మీ దగ్గరకు వచ్చినప్పుడు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా మీరు సొంత జాగీర్లు అనుకున్నారా ఎవడైనా సొమ్ము అనుకున్నారా రోజయ్య గారిని కూర్చోబెట్టి రోజయ్య కూర్చోబెట్టి మీరు కానీ ఇచ్చేసారు కదా ఇది సరెండర్ చేయాలి ఇది కాదని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న దానికి అసలు ఏ రకమైన లెజిస్లేటివ్ అసలు అక్కడ ఉన్న ఐఏఎస్లకు కానీ వాళ్ళకి కానీ ఆ గవర్నర్కి కానీ ఆ గవర్నర్కి అసలు ఆయన ఎందుకు గవర్నర్ అయ్యాడు ఆయనకి తెలియదు మై ఛార్జ్ ఓన్లీ గవర్నర్ బికాజ్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ది ఎంటైర్ స్టేట్ రన్స్ బై ది గవర్నర్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్ A governor must give a direction and a guidance. A serious guidance must be given by the governor himself. Because governor ke teliyal kada opposition party leader is represents in the assembly. Assembly is constitutionally, he holds the position. Governor is the constitutional custodian. A constitution dajyam dan meeda poorthi vidhana. అది ఎలా అంటే మనం హిందీలో ఏం చెప్తాం అంటే దజ్యం అవడారా అంత దారుణమా మీరు అసలు ఆయన చంద్రబాబు నాయుడు ఏదైనా తప్పు చేశాడంట చేయండి మీరు ఏదైనా కేసులు పెట్టండి అయ్యి చదేం పెద్ద సమస్య కాదు కానీ నేరేషన్ ఏంటి అమరావతిలో
లేనిదాన్ని క్రియేట్ చేసి అమరావతి రైతులు దళితులైనా ఎవరు వాళ్ళందరికీ అసలు మీరు ఏది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మీకు తెలియదు మొత్తం దేశమంతా రెండోసారి కరోనా దాని మీద ఉండాలని చెప్పి మనం ఆలోచిస్తున్నాం తయ్యల మెదళ్ళు మోకాళ్ళలో ఉన్నాయి ఎందుకు చేస్తున్నారో తెలియదు ఒకవేళ ఇది కనుక ఎఫ్ఐఆర్ కనుక హైకోర్టు కొట్టేసింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు మీరు ఈ ఎఫ్ఐఆర్ కనుక హైకోర్టు కొట్టేసింది అనుకోండి బై ఛాన్స్ కాదు కొట్టి పారేస్తుంది 100% ఎందుకంటే డౌట్ లేదు నాకు నేను చదివాను వ్యవసాయదారులు ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ఆయన కంప్లైంట్ చేస్తే ఆయన సీఆర్కి చెప్పేశారు ఇదేంటి సిబిఐకి రోజు పొద్దుగూకులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రోజు పొద్దుగూకులు ఎంతమంది లెటర్లు రాస్తారు అది ప్రతిదానికి అటు రెస్పాండ్ అయిపోతారు ఏంటి అసలు ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేశారు మీరు ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారు ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర డ్యూ డెలిజెన్స్ లో ఆ ప్రాసెస్ ని అడాప్ట్ చేసిన మెథడాలజీ ఏంటి ఆ మెథడాలజీలో ఏం సాధించారు మీరు ఎందుకెంత ఇవ్వాలంతా ఓ మినిస్టర్ ఇంటి మీద ఒక సిఐడి ఏంటి ఇదంతా ఏంటి ఆ ఎవిడెన్స్ ఏంటి ఎవిడెన్స్ ఏమున్నాయి మీ దగ్గర ఎవిడెన్స్ నుండి కేబినెట్ లో డెసిషన్ తీసుకున్నారు కదా ఎవిడెన్స్ నుండి మేము అనుభవించేసి కేబినెట్ లో డెసిషన్ తీసుకున్నారు కదా ఏ అది తప్పు కదా ఏంటి ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు సమయం మీతో ఉందనుకుంటే చాలా పొరపాటు సమయం చాలా కొంతసేపు ఉంటుంది మీతో సమయం బలవంతుడు మీరు ఎవరు బలవంతులు కాదు 692 మంది చీఫ్ మినిస్టర్లు పనిచేశారు ఎవడు పనికిన వాడే అందరూ సమానమే ఎందుకు వాల్యూ ఉండదు చివరిని మిగిలే థమ్స్అప్ ఉండదు ఆ వేలు కూడా ఉండదు చివరికి ఇది కరెక్ట్ కాదు కదా మీరు ప్రజల్ని పరిపాలించాలి ప్రజల్ని పరిపాలించాలి ప్రజలకి మార్గదర్శనం అవ్వాలి ప్రజలకి ఈ విలువైన సమయానికి సమాధానం చెప్పాలి ఈ విలువైన సమయం ఇది వచ్చే తరాలకు మనం సమాధానం చెప్పాలి వాళ్ళకు కాంతి చూపించాలి మనం అది మన విధానం అమరావతి ఎప్పటి నుంచి మొదలైంది 2 ఏళ్ళు అయింది శాస్త్రి గారు అమరావతి ఇష్యూని మీరు దగ్గర నుంచి ఫాలో అవుతున్నారు ఈ మొత్తం ఇష్యూలో అనేక కేసులు ప్రయత్నం జరిగింది ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో సరే హైకోర్టు దాని మీద అలాంటి ప్రశ్నే లేదు దానికి తావే లేదని చెప్పి ఒక వ్యాఖ్య కూడా చేసి కొట్టేసిన పరిస్థితి కూడా చూసాం బట్ ఏదో విధంగా ఏదో ఒక కేసు అయినా సరే చంద్రబాబు మీద పెట్టాలి అనేటువంటి ఒక కోణంలో పెట్టిన కేసు కానీ చూస్తున్నారా మీరు అంటున్నారు అది లేదని బట్ కొంతమంది రైతులు వచ్చి కంప్లైంట్ చేశారు నాకు దాన్ని నేను వాళ్ళకి ఇచ్చాను కొద్దిగా చూసి పెట్టండి అని చెప్పని వాళ్ళు ఫర్దర్గా రైతులతో అందరితో మాట్లాడిన తర్వాత కొంత ఎవిడెన్స్ సేకరించి ఇదేదో చాలా జరిగింది దీంట్లో అని చెప్పి అప్పుడు ఇప్పుడు ప్రొసీడ్ అవుతున్నాం అనేది ప్రభుత్వం చెప్తుంది నేను అదే అంటానండి ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ అసలు ఎంక్వైరీ ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్ ఏంటి అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ పదం ఏంటి అర్థం ఏంటి ఈ దిక్కుమాలోళ్ళు ఎవరికి ఎవడాడు దిక్కుమాలోళ్ళు ఎవడాడు ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నాడు ఎవడాడు ఏం చదువుకున్నాడు వీళ్ళు మెదడు మోకాళ్ళు అందుగానే అంటారు ఏం చదివారు ఏముంది వీళ్ళకి రాజ్యాంగం అంటే ఇప్పుడు మనం పర్మనెంట్ ములాయం సింగ్ యాదవ్ రాజు ప్రసాద్ యాదవ్ ఇలాగే కబులు చెప్పారు రాజ్యాంగం మాకేంటి మాకేంటి అన్నాడు ఇప్పుడు ఆ రాజ్యాంగం ఎత్తుకున్నారు ఏదైనా పదం ఉన్నామో ఏదైనా పేజీ ఉన్నామో ఎక్కడైనా మనం బయటపడతాం ఎందుకు ఈ కబుర్లు మీరు ఈజ్ అ గవర్నెన్స్ ఈజ్ రిలేటెడ్ ప్రజల కోసం పరిపాలన ప్రజా పరిపాలన ప్రజల కోసం ప్రజా పరిపాలన అంటే ఆ పాలనలోనే ఉంది కదా మీరు ఎవరి కోసం పరిపాలిస్తున్నారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి అడ్రస్ చేద్దాం అనుకుంటారు పొద్దుగూకులు వీళ్ళు ఎంత దారుణ వీళ్ళు ఎంత వీక్ అయిపోయారంటే గవర్నమెంట్ ఎంత వీక్ అయిపోయిందంటే ఒక పార్టీకి రిప్రజెంట్ చేస్తుంది మీరు పొద్దుగూకులు వాళ్ళని తప్ప ఇంకెవరిని ఊహించలేరు మీకేంటంటే ఒక విజన్ ఉంటే ఆ విజన్తో మాట్లాడండి కౌంటర్ చేయండి ఆర్థిక పరమైన అంశాలు ఉంటే కౌంటర్ చేయండి నాతో డెవలప్మెంట్ అంశాలు ఉంటే నాతో కౌంటర్ చేయండి వాటి మీద డెవలప్మెంట్ చేయండి వాటి మీద మాట్లాడండి అది ప్రజలకు ఉపయోగపడుతుంది అది ప్రజా పరిపాలన పొదుగులో ఒక పార్టీని టార్గెట్ చేసుకుంటూ ఒక మనిషిని టార్గెట్ చేసుకుంటూ అమరావతిలో 2 ఏళ్ళు మీకు ఒకటి మాత్రం ఈ అమరావతిలో 2 ఏళ్ళు జరిగిన దానికి మొత్తం అందరూ బాధ్యులే ఈ 2 ఏళ్ళు జరిగిన దానికి ఏదో ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయిందంటే కుదరదు మీరే రకంగా అయితే కేసులు ఎత్తుక్కుని పెట్టారో అలా ఎత్తుక్కుని మేము పెట్టక్కర్లా వచ్చే సమయం మాది అది కూడా చెప్తున్నాను మీరు వచ్చే సమయం మాదే ఆ వచ్చే సమయంలో అమరావతిలో ఈ 2 ఏళ్ళు జరగనందుకు ఆ పరిహాస ఆ మొత్తం పరిహారం ఎవరెవరు ఎలా పే చేయాలో అలాగే పే చేస్తారు
అందులో అక్కడ ఇంకా ఇందులో తేడా ఉంటుంది కానీ అందులో తేడా ఉండదు అందులో ఎక్కడ ఇంచు కూడా తేడా తీసుకురావు అది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నా మీరు అమరావతితో ఆడేసుకున్నా చేతులు ఇలా తీసుకెళ్ళిపోయా అలా తీసుకెళ్ళిపోయా అంటే గట్టిగా అంతే ఇంకా రెండేళ్ళు అంటే 1200-1300 రోజులు మీ గవర్నెన్స్ అది కూడా ఉండదు అంత కూడా లేదు అది 365 రోజులే 1000 రోజుల కింద తక్కువ ఇది 900 రోజులు ఉంటుంది మీ గవర్నెన్స్ ఎలక్షన్కి జనరల్ ఎలక్షన్కి ఇన్ టైం అంత కరెక్ట్ కాదు కదా ఓకే శాస్త్రి గారు అక్కడ ఉన్న దళితులకి దళితులకు సంబంధించి చెప్తున్నాను విజయ్ గారు వాళ్ళకేంటంటే మీకు అవకాశం ఇవ్వట్ల వాళ్ళ చిన్న చిత్తకాకి వాళ్ళకి కష్టపడి 10 సెంట్లు 15 సెంట్లు 30 సెంట్లు అలా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఎంతో కష్టంగా ఉంటుంది వాళ్ళకి ఏదైనా చిన్న కష్టం వచ్చినా ఆ భూమిని అమ్ముకుంటారు వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళకి వేరే దారి ఉండదు ఇదమ్మారు అదమ్మారు ఏంటిది ఎవడే అమ్మాడు ఎవడే సంపాదించాడు ఈ దేశానికి తెలియదా ఢిల్లీలో ఉన్న వ్యక్తులకు తెలియదా ఢిల్లీలో ఉన్న సంస్థలకు తెలియదా ఢిల్లీలో ఉన్న సంస్థలకు తెలియదా ఎవడెవడ ఎక్కడెక్కడ సంపాదించాడు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశాడో మాకు తెలియదు అనుకున్నారా అసలు ఐడియా లేదనుకున్నారా ఎక్కడున్నాయి అందరికి అన్ని తెలుసు చుట్టం అనుకున్న వాళ్ళ మీ చుట్టమో కాదో చాలా త్వరగా తెలిసిపోతుంది ఎవరు ఎలా అనుకున్నారనేది దానికి కూడా దారి ఉంది ఏదో ఊరికే సమయం జస్ట్ సమయం అది నేను మళ్ళీ చెప్తున్నా విజయ్ గారు చాలా స్పష్టంగా సమయం ఇది ఓకే చుట్టాలు ఎవరు కూడా కాపాడలేరంటారా ఢిల్లీ చుట్టాలు